Hi, hello, welcome back to Deva Sena from Bezawada channel. My channel is Lala Sauce Kitchen. Episode 2. I am going to prepare a pulsu for a prepare chastaro chunda. Munduga mano kandi papu mirapagullu pachi senagapappu ధనియాలు బా జీలకర్ర చక్కటి మిరియాలు ఒక బౌల్లో బియ్యం ఎండు మిర్చి తీసుకున్నాం 1 2 3 4 5 6 7 8 ఈ ఐటమ్స్ ఇస్తున్నాం. కాకరకాయ పులుసు కూర ఏంటండి మినపగుళ్ళు బియ్యం ధనియాలు పచ్చిశనగపప్పు ఎండు మిర్చి ఈ ఐటమ్స్ ఏంటండి అనుకుంటారు. మనం ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. అది టేస్టీ మంచి రెస్టారెంట్లో కర్రీలాగా మనకు తయారవుతుంది. అసలు స్మెల్ కానీ అది కానీ మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయ పులుసు కూర మన కిచెన్లో ఎలా ఉందో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకున్నారు, బాండి పెట్టుకున్నారు. ఇది కొంచెం అదే వాటర్ ఉంది దాంట్లో, ఆ వాటర్ ఇదైన తర్వాత ఇప్పుడు అన్నీ డ్రైలో ఇదే అయిందండి మూకుడు. ఆయిల్ లేకుండా డ్రైగానే వేయించాలి. ఇందాక మన దాంట్లో చూపించినవి మెంతులు, మెంతులు కొన్ని తీసుకున్నాం అది కొంత కానీ. ముందు మెంతులు వేయించుకుందాం. మెంతులు వేయించుకుంటాం, నూనె వేయలేదు, డ్రైగానే ఆ మూకుట్లో వేయించుకుంటున్నాం. ముందుగా మెంతులు బా మెంతులు వేగినాయండి, మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ధనియాలు తీసుకున్నాం, అంటే ఒక కొలతగా 2 బౌల్స్. దీంతో ఒక స్పూన్ అలా మెంతులు తీసుకుంటే మెంతులు ఎన్ని తీసుకున్నాం, 2 బౌల్స్ ధనియాలు తీసుకున్నాం. డ్రైలోనే అంత ఆయిల్ కాదు. ఇప్పుడు ధనియాలు వేయించుకుందాం. అది ఉండి 5 మినిట్స్ వేగినాయి ధనియాలు, మంచి స్మెల్ వస్తున్నాయి కిచెన్ అంతా వేగినాయి. ఇప్పుడు ధనియాలు కూడా ఈ ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి 2 బౌల్స్ ధనియాలు తీసుకున్నారు. ఒక కప్పుకి కొంచెం వెల్తిగా పచ్చిశనగపప్పు తీసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేయలేదండి, ఆయిల్ వేయకుండానే పచ్చిశనగపప్పు వేయిస్తున్నారు. ఇక్కడ మెంతులు ధనియాలు పచ్చిశనగపప్పు వేయుతుంది. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు వేయిస్తున్నారు. ఇది స్లోగా వేగుతూ ఉంటుంది, అంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వేయించుకునేవి. 2 బాండీ కూడా పెట్టుకున్నారు. 1 బౌల్ కందిపప్పు వేస్తున్నారు అందులో, సిమ్లో పెట్టుకున్నారు 1 బౌల్ కందిపప్పు. అది ఆయిల్ లేదు, వేయించుకుంటున్నారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 బాండీలు పెట్టుకున్నారు. అంటే త్వరగా 2 చూసుకుంటూ ఉండాలి. వాసన చక్కటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అది కొన్ని పచ్చిశనగపప్పు వేగుతుంది 1 బాండీలో, 2 దాంట్లో కందిపప్పు వేగుతుంది. అదిగోండి పచ్చిశనగపప్పు బాగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. టీ చేస్తున్నారు ఇప్పుడు. పచ్చిశనగపప్పు పోసేసుకున్నాం. మన దాంట్లోకి ఏమేమి వచ్చినాయి, మెంతులు, ధనియాలు, పచ్చిశనగపప్పు, కందిపప్పు 2 బాండీలు మెల్లగా వేగుతుంది. ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి. యాక్చువల్గా మినప్పప్పు బదులు మినపగుళ్ళు 1 బౌలు. 1 బౌల్కి కొంచెం తగ్గించారు. అటు కందిపప్పు వేగుతుంది, దీంట్లో మినపగుళ్ళు, మినపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 1 బౌల్కి కొంచెం తగ్గించేసారు. అదిగోండి అటు మినపగుళ్ళు వేయిస్తున్నారు, కందిపప్పు అయిపోవచ్చింది. కందిపప్పు కూడా మనకి టైం తీసుకుంటుంది కదా, సిమ్లో వేయించుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కందిపప్పు అయిపోయింది. అదిగోండి దాంట్లో పోసేస్తున్నారు. బా మినపగుళ్ళు వాసన వస్తుందండి, మినప సున్ని వాసన వస్తుంది. మినప సున్ని చూసేసుకోవాలి ఒకసారి. మినప గుళ్ళు మినప సున్ని వాసన వస్తుందండి, అది వేగుతుంటే మినప సున్ని ఒకసారి చేసేసుకుని తినేసేయాలి. ఇప్పుడు ఈ బాండీలో కందిపప్పు తీసి దాంట్లో పోసేసారు కదా, ఇప్పుడు బియ్యం పోసారు 1 బౌల్ కొంచెం తక్కువ బియ్యం. కొలతలకి ఇదే బియ్యం ఇదే బౌల్ వాడుతున్నారు కొలతలకి. బియ్యం ఆ బౌల్తో 1/2 బౌలే పోసారు, 1/2 కప్. అదిగోండి అటు బియ్యం వేగుతున్నాయి, ఇటు
మినపగుళ్ళు వేగుతున్నాయి. మినప సున్ని వాసనతో మినపగుళ్ళు వేగుతున్నాయి, బియ్యం వేగుతున్నాయి. చక్కటి కాకరకాయ కూర చేసేసుకుందాం. కాకరకాయ పులుసు కూర. మినపగుళ్ళు అయిపోయినాయండి, పోసేసారు తీసి. ఇప్పుడు ఈ బాండీ ఖాళీ అయింది, దాంట్లో బియ్యం వేగుతున్నాయి. ఇప్పుడు అదే బౌల్తో పావు కప్పు బౌల్, పావు బౌల్ మాత్రమే జీలకర్ర వేసారు. మినపగుళ్ళు దాంట్లో వెళ్ళిపోయినాయి మన ప్లేట్లోకి. పావు కప్పు జీలకర్ర వేసారు. ఇటు బియ్యం వేగుతున్నాయి. ఇదిగోండి బియ్యం వేగిపోయినాయి. ఇవన్నీ త్వరితంగానే వేగిపోతాయి, తొందరగానే. ఇందులో జీలకర్ర వేగుతుంది. ఇప్పుడు కొంచెం ఆ బౌల్లో ఆ 20% 15% 10% వరకు మిరియాలు తీసుకున్నారు. మిరియాలు వేసారు. అబ్బా మిరియాల వాసన భలే వస్తుంది. ఇటు జీలకర్ర వాసన, జీలకర్ర వేయిస్తున్నారు. జీలకర్ర, మిరియాలు. ఇదిగోండి జీలకర్ర వేగింది. మనం ఏ ఐటెం వేగినప్పుడు కూడా మనం ఆయిల్ వేసుకోలేదు. ఉట్టి బాండీ వే కొంచెం కాగిన తర్వాత, కాలిన తర్వాత ఆ బాండీ నీళ్లు లేకుండా ఉన్న తర్వాత డైరెక్ట్గా ఐటెం వేసేసుకున్నాం. మిరియాలు వేగుతున్నాయి. ఇక్కడ బాండీ ఖాళీ అయింది, జీలకర్ర వేగిపోయింది. దరిదాపు అన్నీ వచ్చేసినాయి. ఎండుమిర్చి వస్తుంది లాస్ట్ ఐటెం. ఎండుమిర్చి, కరివేపాకు కలిపి ఒకే బాండీలో వేసేస్తారు. రెండో మూగుళ్ళో మిరియాలు ఉన్నాయి. బా వాసన మాత్రం చాలా బాగుంది. అదిగోండి మిరియాలు వేగినాయి అంటే మనకి స్మెల్, అదంతా తెలుస్తుంది. ఆఫ్ చేసేస్తున్నారు అంటే రెండో బాండీ పెట్టుకుంటే ఇన్ని ఐటమ్స్ మీద తొందరగా అవుతుంది. మిరియాలు కూడా యాడ్ అయినాయి. ఇంకా మనం కాకరకాయ పులుసు కూర దగ్గర దగ్గరికి వచ్చేసినట్టే. మనం కాకరకాయ పులుసు కూర మిరియా, ఎండుమిర్చి, కరివేపాకు వేగిపోతుంది. అదిగోండి ఎండుమిర్చి, కరివేపాకు వేగినాయి. మన అన్ని ఐటమ్స్ వేగినాయి. అవన్నీ దాంట్లో వేసేసుకున్నాం. ఇన్ని ఐటమ్స్ అన్నీ వేయించుకుని ఒక్కొక్కటిగా తమ పాళ్ళల్లో చక్కటి ఈ బౌల్స్తో కొలుచుకున్నాం. అన్నీ దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మన కాకరకాయ పులుసు కూరకి మనం ఒక గిన్నె తీసుకున్నాం. తెల్లటి గిన్నె అయితే పులుసు కూర చక్కగా వస్తుంది, అందుకే అవే వాడతాం. సిమ్లో పెట్టుకున్నాం. ఆ గిన్నె కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాకరకాయ పులుసు కూరకి 2 కాకరకాయ చాలండి, 4 సరిపోతుంది. వీటిని తీసుకున్నాం, ముందుగా పీల్ తీసేసాం, పైన చెక్కు తీసేయడం జరిగింది. 2 కాకరకాయలు మంచి కాకరకాయలు తీసుకున్నాం. ఇప్పుడు వాటిని శుభ్రంగా పరిశుభ్రంగా కడుగుదాం. ఆ కాకరకాయలు పీల్ చేసాం. ఇక్కడ గిన్నె వేడెక్కింది అంటే తడి ఆరింది. మనం నూనె పోసుకుంటున్నాం, తగినంత నూనె. పులుసు కూరకి ఎక్కువ అక్కడ ఫ్రై కంటే కావాలి కానీ పులుసు కూరలో ఎక్కువ నూనె వేయరు. నూనె వేసుకున్నాం. అక్కడికి వెళ్ళి కాకరకాయ కట్ చేసుకుందాం, తరిగేసుకుందాం. ఈ కాకరకాయలని చక్రాల్లాగా తరుక్కున్నాం. ఇది షేప్లో ఉంటే బాగుంటాయి, చక్రాల్లాగా తరుక్కున్నాం. ఇన్ని మొక్కలు వచ్చినాయి. పులుసు కూరకి ఎక్కువ వస్తాయి, ఇవే ఎక్కువగా కర్రీ వస్తుంది మనకి. చక్రాలు వెళ్ళే తరుక్కుని ఇక్కడ రెడీ చేసుకున్నాం. అక్కడ గిన్నెలో నూనె వేసుకుని రెడీ చేసుకున్నాం. ముందుగా పోపు వేసుకుంటారు, అంటే కొంతమంది తాలింపు వేస్తారు, కొంతమంది తాలింపు వేయరు కూడా. పులుసు కూరలో కొంచెం మన టేస్ట్ ఇంగు వేయాలి. కొంచెం ఇంగు మనం అన్నిట్లో వాడతాం, అన్ని ఐటమ్స్లో వేసుకోవచ్చు. టేస్టు, స్మెల్, ఆరోగ్యం. ఇప్పుడు పోపు వేసి, ఇంగు వేసి, కాకరకాయ ముక్కలు డైరెక్ట్గా వేసేసారు. చదివండి అంతా కూడా సిమ్లోనే ఉంది. సిమ్లో పెడితే టేస్ట్, తగినంత ఉప్పు. ఉప్పు మనం అన్నిట్లో చెప్పుకుంటున్నాం, తగ్గినా పర్వాలేదు, తర్వాత కలుపుకోవచ్చు. కానీ ఎక్కువ అయితే కసిమ అయిపోతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది. అదిగోండి పసుపు కొంచెం వేసారు. ఉప్పు, కొంచెం పసుపు. ఇప్పుడు ఒకసారి అలా తిప్పుకొని, అంటే అలా గిన్నె అలా పట్టుకున్నలా అంటే కింద ముక్కలు పైకి వస్తాయి, పై ముక్కలు కిందకి వస్తే బాగుంటాయి. మూత పెట్టేసాం. ఇక్కడ మన టేస్టీ ఐటెం చల్లారుతుంది, వేడివి. ఇవన్నీ చల్లారుతున్నాయి. ఇక్కడ మన కాకరకాయ సిద్ధమవుతుంది. 2 కాకరకాయ పులుసు కూరకు రెడీ అవుతున్నాయి. ఇవి మన డైనింగ్ రూమ్ టేబుల్ మీదకి వచ్చినాయండి, అంటే చల్లారుతున్నాయి, ఆరుతున్నాయి కాకరకాయ పులుసు కోసం. ఇప్పుడు
ఒకసారి ఒక 3-5 మినిట్స్ అయ్యింది, కాకరకాయ అటు ఇటు తిప్పుకుంటున్నాం. కాకరకాయ ఉప్పు పసుపు నూనె ఉంది, అటు ఇటు తిప్పుకుని మళ్ళీ మూత పెట్టాను. సిమ్లోనే ఉందంతా. ఇప్పుడు మన ఈ పొడి దాన్ని 2 వాయిల్గా మిక్సీ గిన్నెలో వేస్తున్నాం. కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నారు. ఈ ప్లేట్లో తీసింది ఆరింది శుభ్రంగా ఈ మిశ్రమం. ఇదిగోండి కారం కాకరకాయ వేగినాయి సారీ. ఇప్పుడు అందులో కారం ఉంది కాబట్టి ఇందాక మన మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాం కదా అందులో, ఇక్కడ కొంచెమే కారం వేసుకోవాలి. తినేదాన్ని బట్టి కారం వేసేస్తున్నారు. కాకరకాయ వాసన బాగా వస్తుంది, బాగా వేగినాయి. ఆల్రెడీ మన దగ్గర చింతపండు మొన్న ఉడక పెట్టుకుని ఉంది, మొన్నటిది కాబట్టి పోసుకోవచ్చు. చింతపండు పిప్పి అవన్నీ తీసేసి చింతపండు మిశ్రము వాటర్లో కలిపారు. అదిగోండి కొంచెమే తీసుకుని వాటర్లో కలిపి దాంట్లో పోసేస్తున్నాడు. పులుసు కూర కదా, ఆ చింతపండు ఉడకపెట్టుకుని పిప్పి తీసేసి రెడీ చేసుకోవాలి. అంటే మొన్నటిది మంది పిండి పులుసు చేసినప్పుడు ఉంది. ఆ చింతపండు కొంచెం తీసుకుని అందులోంచి దాంట్లో వాటర్ కలిపి పోసేసి కలిపి తిప్పి మూత పెట్టేసారు. ఇప్పుడు ఇందాక వేసిన వాయి, ఇప్పుడు 2వ వాయి అన్నీ కలుపుకుని, 2 కలుపుకుని ఒకసారి వేసుకుంటే అబ్బా స్మెల్ వస్తుందండి, ఇది చాలా బాగుంది. ఇంగు కొంచెం యాడ్ చేసాం 2వ దాంట్లో, అంతా కలిపి ఒకేసారి వేసుకుంటాం. ఇప్పుడు ఈ చక్కని మెత్తటి పిండి వచ్చిందండి, అదిగోండి పిండి. బా స్మెల్ బాగా వస్తుంది, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన కాకరకాయ పులుసు చక్కగా చింతపండు దాంట్లో కాకరకాయ ముక్కలు మునుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ పౌడర్ చేసుకున్న దాన్ని ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాం. చక్కగా మెత్తగా వచ్చింది, ఆ మిరియాల స్మెల్ వస్తుంది. మిరియాల ఘాటు కదా, ఆ ఘాటు వచ్చేస్తుంది. ఆ డబ్బాలో తీసుకున్నాం, డబ్బాలో ఎంత అయింది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక స్పూన్ తీసుకున్నాం, స్పూన్ కొంచెం తగ్గించి ఈ మన కాకరకాయ పులుసులో టేస్ట్ కోసం అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. కాకరకాయ పులుసు కూరలో పిండి పెట్టేశారు, కలిపేశారు. వావ్ వాసన చాలా బాగా వస్తుంది. మూత పెట్టే సిమ్లోనే ఉంచారు. ఇప్పుడు ఈ డబ్బాలోది సుమారు మనం పప్పుచారులో సాంబార్లో అన్నిట్లో మీరు టేస్టీ కోసం వేసుకుంటే పులుసు కూరల్లో సుమారు 1.5-2 నెలల వరకు వస్తుంది. ఇలా పొడి కొట్టుకుని ఉంచుకుంటే ఇక్కడ మన కాకరకాయ పులుసు ఆ స్పూన్ పొడితో గుమగుమలుగా తయారవుతుంది. ఒక 10 నిమిషాలు ఆగి చూద్దాం. ఇది చూసుకుని ఇది బెల్లం ముక్క అండి. అంటే కాకరకాయ చేదు అనుకునే కొన్ని జిల్లాల్లో వాళ్ళు బెల్లం ముక్క వేస్తారు. కొన్ని జిల్లాల వాళ్ళు బెల్లం ముక్క వేసుకోరు. ఎలాగైనా టేస్ట్గా ఉంటుంది. కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఎలాగైనా టేస్ట్గానే ఉంటుంది మన కాకరకాయ పులుసు కూర. ఒక 5 నిమిషాలు ఆగి చూసుకుని కట్ చేశాను, కట్టాను స్టవ్. ఇదిగోండి ఇంకొంచెం ఉంది, అంటే పులుసులా ఉంటుంది. కొంచెం దగ్గరికి రానిస్తే పిండి పెట్టిన పులుసులాగా చక్కగా కాకరకాయ పులుసు ఉంటుంది. కొంతసేపు ఆగుంది. ఇదిగోండి పులుసు దగ్గరికి వచ్చింది. ఇందా నుంచి ఒక 5 మినిట్స్ చూసుకున్నాం, చక్కగా దగ్గరికి వచ్చింది. వాసన మాత్రం స్మెల్ భలేగా వస్తుందండి. ఆ పొడి ఏంటంటే మనం అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎప్పుడు పులుసు కూర చేసినా ఒకేసారి చేసుకుని డబ్బాలో పెట్టుకున్నా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నాం దగ్గరికి వచ్చింది, స్టవ్ ఆఫ్ చేసేస్తారు. ఇప్పుడు వరకు అంతా సిమ్లోనే ఉంది.
కాకరకాయ కూడా అండి ఆరోగ్యానికి బాడీకి చాలా మంచిది అంటే చేదు కదా కాకరకాయని వీక్లీ 1 అవర్ ఉంటే తినాలి అని చెప్తారు పెద్దవాళ్ళు కూడా కాకరకాయ రెగ్యులర్గా తింటే మంచిది బెల్లం ఒక్కొక్కళ్ళు బెల్లం ముక్క వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు వేసుకోరు ఇలాగైనా ట్రై చేయండి కాకరకాయ కూర చేసుకోండి ఆ పౌడర్ వేసుకోండి రుచి రుచిగా తినండి ఓకేనండి అండి కాకరకాయ పులుసు కూర వేసుకున్నాను వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది రైస్ పెట్టుకున్నాను అన్న ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను కాకరకాయ పులుసు కూర ఉంటే మాకు ఇంకో ఐటెం అవసరంలా మొత్తం వేసుకుని తినేయచ్చు టేస్ట్ చేస్తాను బాగా కాకరకాయ కూడా చాలా బాగా ఉడికిందండి వావ్ చాలా బాగుంది అసలు కాకరకాయ చాలా బాగా ఉడికింది ఆ పులుసు ఆ పొడి ఆ పౌడర్ వాసన వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది వావ్ నిజంగా అసలు తింటే కాకరకాయ తినాలనుంది ఆ పొడిలో కొన్ని ఐటమ్స్ మేము ఎప్పటి నుంచో వేసుకునేవాళ్ళం కొన్ని ఏంటంటే సేకరించినవి కొంతమంది చెప్పినవి ఇవి కూడా యాడ్ చేయండి అంటే పచ్చిశనగపప్పు కంది పొడి బియ్యంతో చేసిన పొడి అవి మేము ఎప్పటి నుంచో వేసుకుంటున్నాం కొన్ని కొన్ని ఐటమ్స్ యాడ్ చేయటం జరిగింది అవి మర్చిపోకుండా దాంట్లో రాసుకుంటారు అంటే సరైన పాళ్ళు రావాలని ఆ పాళ్ళు వస్తేనే మీకు ఈ టేస్ట్ ఇంత బాగా టేస్ట్ వస్తుంది ఓకేనండి కాకరకాయ పులుసు కూర కంపల్సరీగా చేసుకుని ఆ పొడి వేసుకుని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్